Welcome to Tr9 TV, Nenu Soundarya. Repala Gramamlo, Kodati Lakshmi Narasimha Rao Jayanti Vedukalu Ghananga Nirvahincharu. తెలంగాణ తొలి మండలిక రచయిత కవి కోదాటి లక్ష్మీ నరసింహారావు ఆయన స్వస్థలం రేపాల. అతనికి ప్రతి ఏటా జయంతి వేడుకలు నిర్వహించడం అక్కడే ఆనవాయితీ. ఆయన 99వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో 1929వ సంవత్సరంలో జన్మించిన కోదాటి లక్ష్మీ నరసింహారావు చిన్నతనం నుండి ఎన్నో కవితలు రాస్తూ నాటకాలు రాస్తూ ఆయన కంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రభుత్వం నిర్వహించే ఆకాశవాణి కార్యక్రమంలో ఉద్యోగిగా పనిచేస్తూ ప్రజలను చైతన్యపరిచే ఎన్నో నాటకాలను నవలను రచించడమే కాక నక్సలైట్ల ఉద్యమానికి వ్యతిరేకంగా నవలలు కవితలు రాసి వారిని జనజీవన స్రవంతిలోకి కలిసేందుకు దోహదపడ్డాడు. అందుకు ఆనాటి డీజీపీ దొరై ప్రత్యేక అభినందనలు తెలిపారు. కానీ ఈనాడు ఆ కుటుంబ సభ్యులను పట్టించుకునే నాదుడే కరువయ్యాడని, కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం వారి సేవలను గుర్తించి వారి కుటుంబీకులను ఆదుకోవాలని కోరారు. మహోన్నతమైన ప్రపంచ వ్యాప్తంగా కీర్తించబడుతున్న ఈ వ్యక్తికి ఈరోజు నేను ఒక్కటే అడుగుతున్నాను. నేను ఈరోజు మాకు ఆ కుటుంబంలో నేను కూడా రావడం, వాళ్ళకి పిల్లలుగా పుట్టిన వాళ్ళ పిల్లలు నిజంగా మేము చాలా అదృష్టవంతులు. ఇంత పెద్ద కుటుంబం మాకు దేశవ్యాప్తంగా ఉన్నందుకు ఏది ఏమైనా మాకు నిజమైన న్యాయం జరిగేది ఎప్పుడంటే మా కుటుంబానికి మాకు ఏమి ఆర్థిక పరంగా ప్రభుత్వం వారందరికీ ఎన్నో ఇస్తున్నారు, కనీసం ఉండడానికి ఒక ఇల్లు కూడా లేదు. కేవలం ఫ్రీడమ్ ఫైటర్ డబ్బులతోటి మా అత్తగారు బతుకుతుంది. మేము కూడా చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడక్కడ ఉన్నాం. మరి పలుమార్లు పోయినసారి గత ప్రభుత్వానికి పలుమార్లు ఆల్మోస్ట్ ప్రతి మినిస్టర్కు మా ఫైల్ ఇవ్వడం జరిగింది. ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంత కవి రచయిత దేశవ్యాప్తంగా లేని మనకు ఆయన పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టాడు ఆయన. ఈరోజు మరి రేపాల గ్రామాన్ని ఎక్కడికో దేశవ్యాప్తంగా తీసుకెళ్లారు. మనకంటే ముందు ఉన్న వాళ్ళు చాలా మాట్లాడారు చక్కగా. మరి అలాంటి వ్యక్తికి ఈరోజు మేము అడుగుతున్నాం, మన ప్రభుత్వాన్ని అడుగుతున్నాము, మరి ఎందుకు గుర్తిస్తలేరు మాకు తెలియాలేది. గుర్తించి మాకు తగిన న్యాయం చేసి మరి ఈ ఊరు ఇంకా చిరస్థాయిగా చరిత్రలో నిలిచేటట్టు ప్రభుత్వం వారు కూడా దీన్ని ముందుకు నడిపించి మా కుటుంబానికి మన గ్రామ ప్రజలకు మన ఊరిని దేశవ్యాప్తంగా కీర్తించబడేట్టు చేయాలని కోరుకుంటూ ఎందుకంటే ఆ పెట్టినటువంటి సిలబస్ కూడా ఎలాంటి సిలబస్ అంటే కేవలం మనం రంగు బట్టలు వేసుకొని వ్యాపారం చేసినంత మాత్రాన జీవితం సాఫీగా సాగిపోతుంది, బాగా సంపాదిస్తున్నా అందమైన బతుకు బతుకుతున్నాడా అని సరిపోదు. మరి దీని వెనక మూలం ఎవరు అంటే కష్టించేటువంటి వాడు. సమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదో అని చెప్పిన శ్రీశ్రీ అన్నట్టు కష్టించి హలాలన్నీ పొలాల దున్ని ఇలాతలములో హేమం పెండగ జనానికంతా సౌఖ్యం నిండగ విరామ మెరుగక పరిశ్రమించే రైతుకి ఎన్ని కష్టాలు. అంటే ఈ వ్యవసాయం అనేటువంటిది ఏదైతే ఉందో లేకపోతే రైతు అనేటువంటి వారు లేకపోతే ఈ సమాజానికి మనుగడే లేదు అనేటువంటిది కేఎల్ నరసింహారావు గారు 1969 చెప్పారు. అదే తొలకరి నాటిక. ఆ తొలకరి నాటిక ఈ తరానికి అవసరం. ఇది ఎట్లా చెప్పాలి? ఊరు ఊరు తిరిగి ప్రదర్శిస్తే సరిపోతుందా అని చెప్పేసి అనుకుంటే వేలాది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇది కాదు. ఇవాళ ఈ తరం, నవతరం, యువతరం, మీతరం ఏ విధంగా సాగి ముందుకు పోతుందంటే రకరకాలైనటువంటి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్
Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.